హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ హోమ్ కుకింగ్. ఇవాళ మీకు పండుగొప్ప ఇగురు చూపిస్తున్నామండి. ఇది మా మమ్మీ చేశారు. చాలా ఈజీ రెసిపీ, చాలా చాలా టేస్టీ కూడా. మీకు ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు నేను సీ ఫిష్ ఇగురు చేస్తున్నాను. దీన్ని పండుగొప్ప అంటారండి. ఇది అరకిలో ఫిష్ ముక్కలు అనమాట. ఇవి చాలా పెద్దగా ఉంటాయి, అసలు ముళ్ళు అనేది ఉండదు దీంట్లో. చాలా టేస్టీగా ఉంటుందండి, తొన తొనల్లా వస్తుంది ఇలాగా, చాలా బాగుంటుంది. దానికి 2 బాగా పెద్ద ఉల్లిపాయలు, నా 1/2 డజన్ పచ్చిమిరపకాయలు నేను ముందే వేయించేసుకుని దీన్ని పేస్ట్ చేస్తానన్నమాట. పేస్ట్ వేసి కూర చేయాలి. ఇది మసాలా పేస్ట్ అండి. ధనియాలు, జీలకర్ర, గసాలు, కొంచెం డ్రై మసాలా, వెల్లుల్లిపాయ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇంకా కరివేపాకు, కొత్తిమీర. మట్టి దాకబెట్టి ఆయిల్ పోస్తున్నాను. ఉల్లిపాయలు, ఇందాక వేయించిన ఉల్లిపాయలని ముద్ద చేసుకున్నాను కొంచెం ఉప్పు వేసి. ఇది ఇప్పుడు వేసేస్తున్నానండి. ఇలా చేసుకుని చేస్తే త్వరగా అయిపోతుంది కూర, అందుకనే ముందు పెద్ద ముక్కలు కోసుకున్న ఉల్లిపాయలు కొంతసేపు కొంచెం ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. ఉండండి, ఇలా వేగిపోయింది చక్కగా. ఇప్పుడు 1 చిన్న స్పూన్ పసుపు కాసేపు వేయించేసాక ఇది కూడా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేస్తాను. కారం వేస్తున్నానండి 2 స్పూన్స్. మసాలా పేస్ట్ కూడా వేసేద్దాం. వేసి చక్కగా వేయించుకుంటే కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగుంటుంది. ఇవన్నీ చక్కగా మంచిగా ఎగిపోయింది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఒక చిన్న గ్లాస్ పోయండి. పోసి మళ్ళీ కొంచెం ఉప్పు వేసి సిమ్లో పెట్టి ఉడికిద్దాం. ఒకసారి కలిపేసి మూత పెట్టేసి చూద్దాం. అది చూసారా, ఇలా ఉడికేటప్పుడు నూనె కూడా తేలిపోయింది అప్పుడే. ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్క ముక్క ఫిష్ ముక్కలు దాంట్లో వేసేద్దాం. ఈ ఫిష్ ఎప్పుడు చేసినా కూడా కూర పసుపు ఉప్పు వేసి మంచిగా కడిగేయాలండి, లేకపోతే నిశ్వాసం వస్తుంది. ఇది వేస్తానండి. ఒకసారి ఇలా కలిపేసి పొయ్యమే పెడదాం. ఇది సముద్రం చేపండి, కొంచెం ఉప్పుగా ఉంటుంది, అందుకని చెప్పేసి మీరు ఒకసారి ఉప్పు వేసేసుకోకండి. కొంచెం ముందు తక్కువ వేసుకుని, నేనేమో ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం వేసాను, మళ్ళీ తర్వాత కొంచెం వేసాను. ఆఖరిని మళ్ళీ చూస్తాను ఉప్పు. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాలు ఉడికాక మళ్ళీ చూద్దాం. దగ్గర పడిపోయేటప్పుడు మనం కొంచెం చూసుకుని కొత్తిమీర, కరివేపాకు వేద్దాం. ఇలా కలుపుకోండి. చేపలు కూడా ఎప్పుడు కూడా గట్టి పెట్టద్దు. దగ్గర పడిపోయింది చూసారా, ఇందా కొంచెం వేసాను కరివేపాకు. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను కొత్తిమీర వేస్తున్నాను. ఇంకా 2 నిమిషాలు ఉన్నాక ఆపేద్దాం. అయిపోయిందండి. దీంట్లో అసలు ముళ్ళులు ఉండవండి, అందుకని చక్కగా పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. మీరు ఇది రైస్లోకి చాలా మంచి కాంబినేషను. రోటీ కూడా చేసి తినచ్చు, రోటీలో కూడా. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు కూడా మీ ఫ్యామిలీకి చేసి పెట్టండి. నచ్చిందో లేదో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి మా వీడియోస్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. బై బై.